ఎవరు ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల వివాదంలో ఓ సాదాసీదా విద్యార్థిని ఎంట్రీ ఇచ్చింది. ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన ధూళిపాళ అఖిల అనే స్టూడెంట్ ఈ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఒక్కసారిగా పంచాయతీ ఎన్నికల వివాదం మలుపు తిరిగింది. శనివారం మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తూ 2019 ఎలక్టోరల్ రూల్ ప్రకారం ఎలక్షన్ నిర్వహిస్తున్నామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. దీనివల్ల 360,000 మంది అర్హులైన ఓటర్లకు ఓటు హక్కు కల్పించలేకపోతున్నామని చెప్పారు. ఆయన చెప్పిన పాయింట్ ఆధారం చేసుకుని అఖిల హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 2019 ఎలక్టోరల్ రూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నందున రాజ్యాంగం ప్రసాదించిన హక్కును కోల్పోతామని పిటిషనర్ పేర్కొన్నారు. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారించే అవకాశం ఉంది.